పవన్ను నమ్ముకున్న కులమే ముంచేయనుందే. ఇప్పుడు ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తనకున్న వ్యక్తిగత సంబంధాలతో ఏదోలా మాయ చేసి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు. అయితే సీట్ల సర్దుబాటులో జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో వివాదం మొదలైంది. పొత్తులో భాగంగా 3వ వంతు సీట్లు అంటే 58 నియోజకవర్గాలలో జనసేన పోటీ చేయబోతోందని స్వయంగా పవనే ఇంతకుముందు ప్రకటించారు. కాపు కురువృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య, పార్టీ నేతలు, కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులు పవన్ మాటలను నమ్మారు. తీరా చూస్తే పవన్ తీసుకునేది 24 సీట్లు మాత్రమే. 24 సీట్లు తీసుకున్న పవన్ పైన పార్టీ నేతలు, జోగయ్య, కాపు ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి సమాధానంగా జెండా సభలో పవన్ మాట్లాడుతూ తన నిర్ణయాన్ని గౌరవించే వాళ్లే పార్టీలో ఉండండి లేదా పొమ్మని అన్నారు. దాంతో పార్టీ నేతలతో పాటు కాపు ప్రముఖులు మండిపోతున్నారు. ఇదే విషయమై కాపు ఐక్య వేదిక నేతలు గట్టిగా సమాధానం ఇచ్చారు. టీడీపీ ఆఫీస్ ముందు పవన్ బొమ్మను నిలబెట్టినా టీడీపీకి కాపుల ఓట్లు పడవని స్పష్టంగా వేదిక నేతలు ప్రకటించారు. జనసేన పార్టీకి జనబలం లేదని, ధనబలం లేదని పవన్తోనే చంద్రబాబు నాయుడు చెప్పించారని వేదిక నేతలు అభిప్రాయపడుతున్నారు. పవన్ను మేనేజ్ చేసుకుంటే కాపుల ఓట్లు పడతాయనే భ్రమలో చంద్రబాబు ఉన్నట్లుగా వేదిక నేతలు మండిపోయారు. వేదిక నేతలే కాదు, జనసేన పార్టీ నేతలు కూడా పవన్ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులు జోగయ్య, ముద్రగడ పద్మనాభంతో పాటు చాలామంది కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కావని చెబుతున్నారు. ఈ మాటలను చేయకొండి ముద్రగడ ఐక్యవేదిక నేతలు రహస్యంగా కాదు బహిరంగంగానే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చంద్రబాబుకు పవన్ మాత్రమే మద్దతుగా నిలవబోతున్నట్లు అర్థమవుతోంది. జనసేన నేతలు, కాపు సామాజిక వర్గం దూరంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ గమనిస్తున్నారో లేదో. ఎన్నికల నాటికి జనం లేని, సైన్యం లేని నాయకుడిగా పవన్ ఒంటరిగా మిగిలిపోతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.